దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కుంభంలో గురుగ్రహం యొక్క రవాణా ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై రెండు వరకు ఉండడం వల్ల ఈ కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయడం కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన నిలకడ లేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కుంభరాశి వారి పన్నెండవ ఇంటి పైన ఉన్న బృహస్పతి గతంలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేది కానీ ఇప్పుడు జన్మ గురువు కారణంగా మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో చేదు అనుభవాన్ని పొందవచ్చు అలాగే మీరు కుట్ర మరియు రాజకీయాలతో తీవ్రంగా ప్రభావితం కావచ్చు ఇంకా డబ్బు నష్టం ఉద్యోగ నష్టం కూడా సాధ్యమే అయితే మీరు మీ సమస్యల నుండి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై రెండు మధ్యలోపు బయటపడవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఇంకా పెట్టుబడులన్నింటినీ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి సాంప్రదాయ సాధనాలకు తరలించండి మీరు జాగ్రత్తగా లేకపోతే మీకు సంపాదన నాశనం కావచ్చు ముఖ్యంగా ఈ కాలంలో సమస్యల తీవ్రత చాలా తగ్గుతోంది మీరు అనుకూలంగా శుభకార్యాలు ఫంక్షన్లు చేస్తారు మొత్తం మీద మీరు చాలా సుదీర్ఘ పరీక్ష వ్యవధిలో ఉంచబడ్డారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు మధ్య బృహస్పతి రవాణా చక్రం దాటడానికి మీరు మీ ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు మీ కృషి మరియు ప్రయత్నాన్ని కొనసాగించండి అలాగే ఈ కుంభరాశి వారి జీవితంలో ఒకరి చేరిక వల్ల వారి జీవితమే మారిపోతుంది ఇంకా వారిని వివాహం కూడా చేసుకుంటారు అలాగే భాగస్వామ్య సంస్థ ఉన్నవారికి మీకు మంచి క్లయింట్లు లభిస్తాయి మరియు చివరికి మంచి వ్యాపారం ముందుకు సాగుతోంది ఇంకా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటారు కావున జాగ్రత్తగా ఉండాలి ఇక వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ఈ కుంభరాశి వారు గురుగ్రహం పరిహారం చేయాలి అలాగే గురుమంత్ర జపం గురు బీజాన్ని పాటించాలి ఈ పరిహారాలు చేసినట్లయితే సమస్యల్ని తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి